స్టార్ట్ అందరికీ నమస్కారం అండి. మొన్న రాజమండ్రిలో జరిగిన ఒక మీటింగ్లో పొరపాటున వెంకన్న చౌదరి అన్నారు. అప్పుడు దాకా బుచ్చి చౌదరి గారు, నేను పక్క పక్కన కూర్చొని చౌదరి గారి చౌదరి గారు అని మాట్లాడటంలో ఒక టంగ్ స్లిప్ తప్ప దేవుడు కూడా కులం అంటగట్టే అంత తెలివితక్కువాడి కాదు నాకు. ఎందుకంటే నేను ఏదో నాకు అసలు కులాలు అనే దాని మీద నాకు నమ్మకం ఉండదు. అలాంటిది వెంకటేశ్వర స్వామికే కులం ఎలా అంటగడతాను నేను. టైం స్లిప్ అనేది జరుగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతుంది. పొరపాటు జరిగిందే తప్ప నేను కావాలని కానీ దేవుడు కూడా కులాలు అంటగడదామని మాత్రం నా భావన కాదండి. నేను ఇవాళ పూజ చేసుకుంటా కూడా ఉదయం కూడా దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఒక టైం స్లిప్ అయింది స్వామి, నేను పొరపాటుగా అన్నాను అది, అంతేగాని నేను కావాలన్నది కాదని చెప్పి దేవుడి దగ్గర కూడా దండం పెట్టుకున్నాను. ఏదో ఒకటి ఇప్పుడు చెప్పచ్చు, నేను అది అడిగిందని నేను ఏమీ చెప్పను. జరిగింది మాత్రం టంగ్ స్లిప్, నా టంగ్ స్లిప్కి నేనే క్షమాపణ కొట్టాను దేవుడి దగ్గర. అలాగే మీ అందరికి కూడా ఈ విషయం తెలియజేద్దామని చేస్తాను తప్ప నాకు కులాల మీద నాకు నమ్మకం లేదు, కులాల మీద అభిమానం లేదు, దురభిమానం అంతకట్టే లేదు. కాబట్టి దేవుడికి అట్టగట్టే అంత తెలివితక్కువని కాదు నేను. ఆ వెంకటేశ్వర స్వామి తప్పకుండా నేను అన్న మాటను క్షమించి నాకు ఆయన మేలు చేస్తారని, నాతో పాటు మీ అందరు కూడా మేలు చేస్తారని ప్రస్తుతం.